హలో సార్. హాయ్ వెంకట్ గారు. సార్, చాలామంది వరకు ఏంటంటే సేల్స్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. సేల్స్ బిజినెస్ చేసుకుంటే చాలా బాగుంటుంది, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ మనంతటా మనమే చేసుకోవచ్చు, మన టాలెంట్ని మనం ప్రూవ్ చేసుకుంటే బెస్ట్ అమౌంట్ సంపాదించవచ్చు అనే టైప్లో చాలామంది సేల్స్ అనే దాన్ని మార్కెటింగ్ అది ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అసలు సేల్స్ అంటే ఏంటి, దీంట్లో ఎటువంటి స్కిల్స్ ఉంటే బాగుంటుంది అంటారు సార్? ఎగ్జాక్ట్లీ. సో ఇట్స్ అ నైస్ క్వశ్చన్. యాక్చువల్గా చాలామంది సేల్స్ ప్రొఫెషన్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి, అసలు సేల్స్ ప్రాసెస్ అంటే ఏంటి మనం డిస్కస్ చేద్దాం. ఓకే. సేల్స్ అంటే ఏంటి అంటే బేసిక్ డెఫినేషన్ ఆఫ్ సేల్స్ ఈజ్ ఏ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎంథూజియాజం ఫ్రమ్ ఏ సేలర్ టు బయ్యర్. అంటే ఒక ప్రోడక్ట్ని కానీ ఒక సర్వీస్ని కానీ నేను వాడినప్పుడు నాకు ఎంత బాగా అనిపిస్తుందో, ఎంత సాటిస్ఫై అవుతానో, ఆ సాటిస్ఫై అయిన తర్వాత ఎంత ఎంథూజియాజం చూపిస్తానో ఆ ప్రోడక్ట్ను మళ్ళొకసారి కొనడానికి, అంటే ఒక కన్విక్షన్తో నాకు ఈ ప్రోడక్ట్ అంటే ఇష్టం, ఈ ప్రోడక్ట్ను మళ్ళీ మళ్ళీ కొంటాను అన్న ఉత్సాహాన్ని ఒక బయ్యర్కి నేను ట్రాన్స్ఫర్ చేయాలి. అప్పుడు అతను ఖచ్చితంగా కొని తీరుతాడు. ఎగ్జాంపుల్కి నేను ఒక పేస్ట్ వాడాను. ఓకే. మీరు నా నైబర్, ఈ పేస్ట్ బాగుంది అని నేను చెప్తే ఆ పేస్ట్ మీరు కొనడానికి ఇష్టపడతారు. ఎందుకంటే నేను యూస్ చేశాను కాబట్టి, కన్విక్షన్తో నేను చెప్తున్నాను కాబట్టి మీరు కొనడానికి ఇష్టపడతారు. ఒక సెల్లర్ కూడా అంతే. సేల్స్ ప్రొఫెషన్లో మనం ఎప్పుడైతే కన్విక్షన్తో మనం ఎంథూజియాజంతో ఒక ప్రోడక్ట్ పట్ల ఉన్నట్టయితే ఆ ఎంథూజియాజంని బయ్యర్కి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు అది సేల్స్ ప్రాసెస్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ సేల్స్ అండి. ఓకే. సో సేల్స్ అనేది ఒక ప్రొఫెషను చాలామంది ఒక లో ప్రొఫెషన్ అనుకుంటారు. డాక్టర్ కావచ్చు కదా, ఇంజనీర్ కావచ్చు కదా, లేకపోతే ఇంకేదన్నా ప్రొఫెషన్ చూసుకోవచ్చు కదా, మీకు కాన్స్టెంట్ ఇన్కమ్ ఉంటుంది కదా అని చాలామంది డిస్కరేజ్ చేస్తూ ఉంటారు సేల్స్ని. బట్ సేల్స్ అనేది మన ఎకానమీలో వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఆల్ సేల్స్ పీపుల్ ఒకరోజు రెస్ట్ తీసుకుంటే ఇండియన్ ఎకనామీ పడిపోద్ది ఖచ్చితంగా. ఎందుకంటే ఏ ప్రోడక్ట్ అయినా సేల్ చేస్తూ ఉంటేనే ఇండియన్ ఎకనామీ కూడా బెనిఫిట్ అవుతుంది. అన్ని సేల్స్ ఆపేస్తే ఇండియన్ ఎకనామీకి బెనిఫిట్ అవ్వదు. సో సేల్స్ అనేది ఒక నోబుల్ ప్రాసెస్ అండి. ఒక సేల్ ద్వారా మనం, సపోజ్ మీకు మీ దగ్గర ఒక 50 లక్షల రూపాయలు ఉన్నాయి, ఆ 50 లక్షల రూపాయలని ఏం చేయాలో మీకు తెలియదు, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందో మీకు తెలియదు, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మీకు డబ్బులు డబల్ అవుతాయి లేదా మినిమం గ్యారంటీ ప్రైస్ వస్తుంది అనేది మీకు తెలియదు. అలాంటప్పుడు ఒక సేల్స్ పర్సన్ని మీరు అప్రోచ్ అవుతారు. ఆ సేల్స్ పర్సన్ తనకున్న అనుభవంతో, తనకున్న ఎక్స్పీరియన్స్తో, తను చేసిన రీసెర్చ్తో మీరు ఈ ప్లేస్లో ఇన్వెస్ట్ చేయండి, పలానా చోట ఇన్వెస్ట్ చేయండి, పలానా ఏరియాలో ఇన్వెస్ట్ చేయండి, పలానా కంపెనీ దగ్గర ఇన్వెస్ట్ చేయండి అని మీకు సలహా ఇవ్వగలుగుతాడు. అలా మీకు ఇచ్చినప్పుడు మీకు డబ్బులు రెట్టింపు అవుతాయి లేదా మీ ఇన్వెస్ట్మెంట్కు కరెక్ట్గా కావాల్సినంత అమౌంట్ వస్తుంది. అంటే మీ గ్రోత్కి తను హెల్ప్ చేస్తున్నాడు. ఇట్స్ ఎ నోబుల్ ప్రొఫెషన్ అండి, ఒక పవిత్రమైన ప్రొఫెషన్. ఎందుకంటానంటే లైఫ్ ఇన్సూరెన్స్లో చాలామంది లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్స్ కస్టమర్ని అప్రోచ్ అయినప్పుడు, అబ్బో లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ వస్తున్నాడు, మనం దూరంగా వెళ్ళిపోవాలి, మనం అసలు మాట్లాడకూడదని వెళ్ళిపోతూ ఉంటారు. బట్ ఇట్స్ ఎ నోబుల్ ప్రొఫెషన్. రేపు ఏదన్నా అనుకోనిది జరిగినప్పుడు మన చుట్టాలు రారు మన దగ్గరికి, మన ఫ్రెండ్స్ రారు మనకి హెల్ప్ చేయడానికి, ఆర్థికంగా హెల్ప్ చేయడానికి ఎవ్వరు కూడా ముందడుగు వేయరు. ఎట్ ద సేమ్ టైం ఆ కుటుంబానికి ఆయన, ఆ కుటుంబ భారాన్ని పోషించే ఆయన ఉన్నప్పుడు 100,000 రూపాయలు ఈక్వల్ టు ఆయన లేనప్పుడు 100,000 రూపాయలు 10 లక్షలు అవుతుంది. సంపాదించే వాళ్ళు లేరు కాబట్టి ఆ 100,000 10 లక్షల రూపాయలుగా కనబడుతుంది. ఇట్ ద సేమ్ టైం ఎవరు హెల్ప్ చేయడానికి రారు. ఎప్పుడైతే ఇన్సూరెన్స్ అడ్వైజర్ ఆ కస్టమర్ని అప్రోచ్ అయ్యి ఆ కస్టమర్ రిజెక్ట్ చేసినా సరే మళ్ళీ మళ్ళీ సార్ ఇది మీకు మంచిది, రేపు ఏదైనా జరిగితే మీకు అవసరం ఉంటుంది అన్నప్పుడు చాలామంది నవ్వుతారు. కానీ ఆయన లేనప్పుడు ఆ కుటుంబానికి ఆర్థికంగా నిలబడడానికి, వెన్నుదన్నుగా నిలబడడానికి ఆ ఎల్ఎం, ఆ లైఫ్ మిత్ర ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చి చెక్ అందిస్తాడు, ఆ ఇన్సూరెన్స్ అమౌంట్ చెక్ అందిస్తాడు. ఆ చెక్ అందించినప్పుడు నేను చాలామంది చూశాను, వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. అసలు ఏడుస్తా అంటే మాకు ఇది, మాకు ఈ రకంగానైనా కనీసం ఒక ఆర్థిక భరోసా అనేది ఉంది, ఇది కూడా లేకపోతే ఎట్లా ఉండేది మా పరిస్థితి, మా పిల్లల చదువులు ఎలా ఉండేవి అని చెప్పి వాళ్ళు చాలా ఏడుస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితులు మనం చూసాం. అంటే ఒక కుటుంబాన్ని నిలబెట్టగలిగే, ఒక కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగే స్తోమత శక్తి సామర్థ్యాలు అయితే ఒక సేల్స్ పర్సన్కి ఖచ్చితంగా ఉంటాయి. అందుకే ఒక నోబుల్ ప్రొఫెషన్ అండి, ఒక పవిత్రమైన ప్రొఫెషన్. అది చిన్న ప్రొఫెషన్ ఏమాత్రము కాదు. కానీ సేల్స్ మార్కెటింగ్ చేసే వాళ్ళని మాత్రం కొంతమంది చీప్గా చూస్తూ ఉంటారు, తక్కువ అంచనా వేస్తూ ఉంటారు. దాని మీద ఎలా తీసుకొచ్చుంటారు సార్? సేల్స్ అనేది ఎప్పుడు చీప్ ప్రొఫెషన్ కాదండి. ఎందుకంటే అసలు ఎవరు సేల్ చేయట్లేదు ఈ ప్రపంచంలో? ఒక క్యాండిడేట్ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే క్యాండిడేటు
తను జాబ్కి సెలెక్ట్ అవ్వాలంటే తన స్కిల్స్ అన్ని సేల్ చేస్తాడు. నాకు ఇది వచ్చు, నాకు ఇది రాదు, నాకు ఇది నాకు ఇందులో బాగా వచ్చు అని చెప్పి తన స్కిల్స్ సేల్ చేస్తాడు. ఒక పొలిటీషియన్ మీరు తీసుకుంటే, ఒక పొలిటీషియన్ తనకు ఓట్లు రావడానికి, ప్రజల దగ్గర నుంచి ఓట్లు రాబట్టడానికి తన దగ్గరున్న స్కిల్స్ అన్ని సేల్ చేస్తూ ఉంటాడు. నేను అది, నేను ఇది, నేను మీకు ఇది చేస్తాను, మీకు అది ప్రామిస్ చేస్తున్నాను, ఇది ప్రామిస్ చేస్తున్నాను అని చెప్పి తన స్కిల్స్ అన్నీ కూడా యూజ్ చేస్తూ ఉంటాడు. అంటే హీ సెల్లింగ్ హిమ్సెల్ఫ్, తనను తను అమ్మేసుకుంటున్నాడు. అక్కడ అమ్మడం అంటే తన స్కిల్స్ని అమ్మి తనకు కావాల్సింది రాబట్టుకుంటున్నాడు. ఒక కాంట్రాక్టర్ కాంట్రాక్ట్ గెయిన్ చేయడానికి కూడా సేమ్ స్కిల్స్ వాడుతూ ఉంటాడు. ప్రతి ఒక్కరూ కూడా సేల్స్లో ఉన్నారు. మీరు, నేను, అందరం ఇండైరెక్ట్గా సేల్స్లో ఉన్నాం. అంతేందుకండి, ఒక డాక్టర్ ఉన్నారు. ఒక డాక్టరు ఏదన్నా పేషెంట్ వెళ్తే తనకి కన్సల్టెన్సీ చేసి పేషెంట్కి ఏది ఉంది, ఏ ప్రాబ్లం ఉంది అని చెప్పి ఒక ప్రిస్క్రిప్షన్ రాసి ఇస్తాడు. రాసి ఇచ్చిన తర్వాత తను డబ్బులు తీసుకుంటాడు కదా, తీసుకుంటాడంటే అది కూడా సేల్స్ ప్రాసెసే కదండి. డాక్టర్ ఈజ్ ఎ సేల్స్ మ్యాన్, ఇంజనీర్ ఈజ్ ఎ సేల్స్ మ్యాన్, ఎవ్రీ వన్ ఈజ్ ఎ సేల్స్ మ్యాన్ అండి. ఇక్కడ సేల్స్ పర్సన్ని తక్కువ పట్టడానికి ఏముంది అక్కడ? వెన్ ఎవ్రీ వన్ ఈజ్ ఇన్ ఎ సేల్స్ ప్రొఫెషన్, వీ డోంట్ నో ఇండైరెక్ట్లీ వీఆర్ ఇన్ ఎ సేల్స్ ప్రొఫెషన్. సో మనం తక్కువ పడడానికి ఎట్లా? సో మనల్ని మనం తక్కువ అంచనా వేసుకుంటున్నాం అర్థం. అండ్ ఎట్లాగే సేల్స్ పర్సన్ అనేవాడు ఎవరు లేనప్పుడు ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ డోర్ కొట్టి మరీ మనకు ఒక చెక్ ఇచ్చి వెళ్తాడు. అంటే ఆపదలో ఆదుకున్న దేవుడు అతను. సో ఎలా తక్కువగా చూస్తాం, సేమ్ టైం మన ఇన్వెస్ట్మెంట్ డబుల్ చేసే అవకాశం మనకి ఎలా, ఏ దారిలో ఉందో మనకు చూపిస్తాడు. మనం ఎలా తక్కువగా చూస్తాం? ఒక రైట్ ప్రోడక్ట్ని మనకు అమ్మే పర్సన్ ఎప్పుడూ కూడా ఈజ్ అ గాడ్ అండి. యాక్చువల్గా చెప్పాలంటే కస్టమర్ ఈజ్ గాడ్ అంటారు, అట్ ద సేమ్ టైం సేల్స్ పర్సన్ ఈజ్ ఆల్సో గాడ్. ఇట్స్ అ విన్ విన్ సిచ్యువేషన్ అండి. ఇక్కడ కావాల్సిన వాళ్ళకి కావాల్సింది వచ్చినప్పుడు, అమ్మాలనుకున్న వాళ్ళకి కావాల్సింది అమ్ముకున్నప్పుడు ఇద్దరు కూడా విన్ విన్ సిచ్యువేషన్లో ఉన్నారు. సో అట్లాంటప్పుడే సేల్స్ ప్రాసెస్ కంప్లీట్ అయినట్టు అండి. సేల్స్ అనేది చాలామంది అట్లా చూసినప్పుడు మీకు మీరు అనుకోండి, యూఆర్ ఇన్ ఏ నోబుల్ ప్రొఫెషన్. ఒక పర్సన్ని, ఒక సమాజాన్ని మనం సర్వీస్ చేయడానికి, ఒక సమాజానికి కావాల్సిన సేవ అందించడానికి మనం ఉన్నాం. అది అన్ని రంగాలకి. ఒక డాక్టర్ అయితే ఒక పేషెంట్లకు మాత్రమే సర్వీస్ చేయగలదు, ఇంజనీర్ అయితే కేవలం ఆర్కిటెక్ట్లకి, బిల్డింగ్ కట్టించిన వాళ్ళకే సేవ చేయగలుగుతాడు. బట్ సేల్స్లో ఉన్న వాళ్ళు మాత్రం 360 degrees ఆల్ ప్రొఫెషనల్స్కి కూడా హెల్ప్ చేయగలుగుతాం. ద సేమ్ టైం సేల్స్ పర్సన్కి పలానా టైం అంటూ ఏముండదండి. 9 to 5 వర్క్ చేయాలని జాబ్లు ఏముండవు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అనుకోండి 9 to 5 అండ్ బియాండ్ ద 5 అని ఉంటుంది. డాక్టర్లు అనుకోండి విజిటింగ్ అవర్స్ అని ఉంటాయి. కానీ ఒక సేల్స్ పర్సన్కి మాత్రం టైమింగ్స్ అనేవి ఏమీ ఉండవు. తను ఫ్రీ టైంలో తను ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు హ్యాపీగా పనిచేసుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం ప్రతి వాళ్ళకి ఒక శాలరీ అనేది ఉంటుంది, బట్ సేల్స్ పర్సన్కి శాలరీ ఉండదండి. అన్లిమిటెడ్, తను ఎంత కావాలనుకుంటే అంత డ్రా చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ హిస్ పర్ఫార్మెన్స్. తను 100,000 కావాలనుకుంటే 100,000 డ్రా చేసుకోవచ్చు, 1,000,000 కావాలంటే 1,000,000 డ్రా చేసుకోవచ్చు. తన ఎర్నింగ్ కెపాసిటీ ఎంత ఉంటే అంత సంపాదించుకోవచ్చు అసలు. సో అన్లిమిటెడ్ ఎర్నింగ్ కెపాసిటీ, అన్లిమిటెడ్ ఏది, ఎనీథింగ్ అన్లిమిటెడ్ అండి. ఇంత మంచి ప్రొఫెషన్ ఇంకెక్కడుంది చెప్పండి మీరు. సో సేల్స్ ఈస్ ది బెస్ట్ ప్రొఫెషన్. ఎస్, అబ్సల్యూట్లీ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్, ఈ సేల్స్ అనేది, అంటే కొంతమంది ఏమంటారంటే చదువు ఉండాలి అండ్ మాట్లాడే విధానం బాగుంటేనే దాంట్లో సేల్స్ను మనం రాణించగలం, లేకపోతే మన వల్ల కాదు అని చెప్పేసి కొంతమంది ఒక అపోహ అనేది ఉంది. సో దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు సార్? సేల్స్ అనేది ఎవరైనా చేయొచ్చు అండి. సేల్స్ ప్రొఫెషన్ అనేది హౌస్ వైఫ్ చేయొచ్చు, ఎవరికైతే రిటైర్డ్ పీపుల్ చేసుకోవచ్చు, ఎవరికైతే కొంత టైం ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ టైంను కేటాయించి సేల్ చేసుకోవచ్చు. అండ్ ద సేమ్ టైం సేల్స్లో ఒక మిత్ ఉందండి, ఒక అపోహ ఉంది. కేవలం మాట్లాడడం బాగా వచ్చిన వాళ్ళు మాత్రమే, లేదా పుట్టుకతో ఇట్లాంటి లక్షణాలు ఉంటాయి వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు సేల్స్ అనే ఒక అపోహ మనలో ఉంది. కానీ అలా కాదు, ఎవరైనా సేల్స్ అనే ప్రొఫెషన్ని, ఆ స్కిల్స్ని ఖచ్చితంగా నేర్చుకోవచ్చు. ఎలాగంటే మనం న్యూస్ పేపర్ చూస్తే అండి, ఆ న్యూస్ పేపర్లో హ్యాపీ బర్త్డే అని ఒక కొన్ని చిన్న చిన్న ప్రకటనలు వస్తూ ఉంది. హ్యాపీ బర్త్డే బాబు, ఆ చిన్న బాబుకి హ్యాపీ బర్త్డే వచ్చినప్పుడు జస్ట్ నేమ్ ఉంటుంది, ఫలానా శ్రీరామ్ హ్యాపీ బర్త్డే, బాయ్ శ్రీరామ్, బేబీ శ్రీరామ్ హ్యాపీ బర్త్డే అని ఉంటుంది అంతే. అదే అట్ ద సేమ్ టైం దినకర్మలు, ఆప్టిట్యూరిస్ వచ్చినప్పుడు, వాళ్ళు చనిపోయినప్పుడు వచ్చినప్పుడు డాక్టర్ శ్రీరామ్ అని వస్తుంది, డాక్టర్ శ్రీరామ్ అని, లేకపోతే లాయర్ శ్రీరామ్ అని వస్తుంది. ఒక ప్రొఫెషన్తో వస్తుంది. అంటే పుట్టినప్పుడు ఏ ప్రొఫెషన్ లేదు, పోయేటప్పుడు ఒక ప్రొఫెషన్ ఉంది. అంటే తన ఆ ప్రొఫెషన్ నేర్చుకొని ఎక్స్పీరియన్స్ అయ్యి అందులో స్కిల్ సంపాదించారు కాబట్టి ఆ ప్రొఫెషన్ అతనికి వచ్చింది. అంటే మధ్యలో నేర్చుకుంది ఏదైనా, పుట్టుకతో ఏది రాలేదు. సేల్స్ కూడా అంతేనండి, సేల్స్ స్కిల్స్ కూడా పుట్టుకతో రావు. మనం నేర్చుకోవచ్చు, ఎవరైనా నేర్చుకోవచ్చు. డాక్టర్ కావడానికి MBBS చదువుతారు, ఇంజనీర్ కావడానికి బీటెక్ చదువుతారు. అట్లాగే మన సుమన్ టీవీ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని, ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని, అద్భుతమైన ఎపిసోడ్స్ కనుక ఖచ్చితంగా ఫాలో అవుతే సేల్స్లో ఎలా రాణించాలో, ఎలాంటి స్కిల్స్ ఉంటే మనం సేల్స్ ప్రొఫెషనల్ ఎదుగుతామో ఖచ్చితంగా తెలుసుకునే అవకాశం ఉంది. ఎవరైనా రావచ్చు, 10th class పాస్ ఆర్ ఫెయిల్ అయినా కూడా సేల్స్లో రాణించడానికి అద్భుతమైన అవకాశం ఉంది ఈ ప్రోగ్రామ్ ద్వారా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. 1-day workshop,
ఓన్లీ మార్కెటింగ్ బిజినెస్ మీద ఏ విధంగా ఉంటుంది అండ్ దీంట్లో ఎన్రోల్ చేసుకోవాలంటే ఎలా చేసుకోవచ్చు? తప్పకుండా అండి. ఇప్పటివరకు మనం సేల్స్ టాపిక్స్ నేర్చుకున్నాం, కొన్ని విషయాలు డిస్కస్ చేసుకున్నాం. బట్ ఇంకా ఫర్దర్గా చాలామందికి మేము ఇంకా సేల్స్లో డెప్త్ నాలెడ్జ్ కావాలి, ఇంకా రాణించాలి, ఇంకా నేర్చుకోవాలి. మేమున్న ఫీల్డ్లో, ఆ ఫీల్డ్ ఇన్సూరెన్స్ రంగం కావచ్చు, రియల్ ఎస్టేట్ రంగం కావచ్చు, బ్యాంకింగ్ రంగం కావచ్చు, ఎక్కడైనా సరే మీరు ఎక్కడ పనిచేస్తున్నారో అలాంటి ఆఫీస్లో మీరు ద నంబర్ వన్ టాప్ సేల్స్ పర్సన్స్లో మీరు ఉండాలి అనుకుంటే ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ మన సుమన్ టీవీ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. అది కూడా ఈ నెల జనవరి 29th ఫుల్ డే ప్రోగ్రామ్. సండే ఉంటుంది, అందరికీ అందుబాటులో ఉండేటట్టు, అందరికీ అవైలబుల్గా ఉండేటట్టు సండే రోజు మీరు అటెండ్ అవ్వగలిగితే మాత్రం ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. ఎందుకంటే ఇప్పుడు ఛాన్స్ మిస్ అవుతే మళ్ళీ ఇంకెప్పుడు ఛాన్స్ దొరకదు. ఎందుకంటే తెలుగులో సేల్స్ గురించి, సేల్స్ సీక్రెట్స్ గురించి ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ మీరు అటెండ్ అయ్యే ఛాన్స్ ఇది. ఇది అటెండ్ అయిన తర్వాత మీరు ఇంకా ఏ ప్రోగ్రామ్ కూడా, సేల్స్ రిలేటెడ్ ఏ ప్రోగ్రామ్ కూడా మీరు అటెండ్ అవ్వాల్సిన అవసరం ఎంత మాత్రమూ లేదు. మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికన్నా డబల్ అమౌంట్ ఖచ్చితంగా సంపాదించగలుగుతారని చెప్పి నేను అష్యూరెన్స్ ఇస్తున్నాను. 1 లక్ష నుంచి 5 లక్షల వరకు మీరు మీ ఇన్కమ్ను ఖచ్చితంగా పెంచుకోవచ్చు. ఈ సేల్స్ టెక్నిక్స్ నేర్చుకోవడం ద్వారా, సేల్స్ ప్రాసెస్ నేర్చుకోవడం ద్వారా, కస్టమర్ని హ్యాండిల్ చేయడం ఎలాగో నేర్చుకోవడం ద్వారా, కస్టమర్ ఆబ్జెక్షన్స్ని ఎలా హ్యాండిల్ చేయడం నేర్చుకోవడం ద్వారా, నోను ఎస్గా ఎలా మార్చుకోవాలో తెలుసుకోవడం ద్వారా, ఇవన్నీ సీక్రెట్స్ కూడా మనం ఆ రోజు సెమినార్లో ఖచ్చితంగా అన్ని పాయింట్స్ డీటెయిల్డ్గా విత్ యాక్టివిటీస్ డిస్కస్ చేసుకుంటాం. కాబట్టి డోంట్ మిస్ దిస్ ఛాన్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి వీడియో, ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఎవరైనా సరే వన్ డే వర్క్షాప్ సేల్స్ మార్కెటింగ్ మీద, రియల్ ఎస్టేట్ వాళ్ళు కావచ్చు లేకపోతే బయట ఏ దీంట్లో అయినా సరే సేల్స్ మీద మంచి అవగాహన కావాలి, సక్సెస్ఫుల్గా సేల్స్ చేసుకోగలగాలి అనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఈ వన్ డే వర్క్షాప్లో ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే ఖచ్చితంగా మీకు అపాయింట్మెంట్ అనేది దొరుకుతుంది. అండ్ లిమిటెడ్ పీపుల్సే కాబట్టి ఆసక్తి కలిగిన వాళ్ళు ఎవరైనా సరే త్వరగా ఎన్రోల్ చేసుకుంటే. థ్యాంక్ యూ సో మచ్.